తెలంగాణ సర్కార్ వాళ్ళు కంటి వెలుగు పథకం పెట్టిరు కదా, కండ్లు చక్కగా గాన్రాని వాళ్ళు, కంటి ఇబ్బందులు ఉన్నోళ్ళంతా చూపెట్టుకుంటున్నారు మంచిగా. అయితే మరి అందరికీ ఫ్రీగా టెస్టులు చేపిస్తున్నారు, మరి మేమెందుకు చూపెట్టుకోవద్దు అని అనుకున్నారో ఏమో కానీ, మన లీడర్లు కూడా అసెంబ్లీలో స్పెషల్గా ఒక కంటి వెలుగు కేంద్రాన్ని పెట్టించుకున్నారు వల్ల. అగో ఒకలేనుక ఒకరు లైన్ కట్టి మరి పరీక్షలు చేపించుకుంటాన్రు, చూద్దాం పాండ్రి ఎవరెవరు టెస్టులు చేపించుకుంటున్నారో. రైట్, బడ్జెట్ పద్దుల మీద చర్చలకు ముందు అసెంబ్లీలో ఇంకో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ నడిచింది. మన గౌరవ సభ్యుల కోసం అసెంబ్లీలోనే కంటి వెలుగు కేంద్రాన్ని పెట్టించుకొని స్పీకర్ సార్తోని ఓపెనింగ్ చేపించారు. అవో లోపల అద్దాలు, మిషన్లు, డాక్టర్లు, నర్సులు అంతా తయారున్నారు. ఇక మరి ఫస్ట్ పెద్ద సార్ స్పీకర్ పోచారం సార్కే టెస్ట్ షూరు చేసిరు. అరే మీ ఫోటో వల్స అలా ఉండా, జర జరగరాదు రయ్యా, ఆ బోర్డు మీద ఏముందో సారు చదవని యూర్రి. ఆ ఇక చూసి చదువు సారు. ఏం లేదు ఏం లేదట, ఇక జరుగుర్రి, సార్ చూపు మంచిగానే ఉన్నదంట, పాత అద్దాలే మెయింటైన్ చేయమని చెప్పినట్టున్నారు. అయ్యో సర్కార్ వాళ్ళు అద్దాలు పెట్టుకుందామంటే వద్దన్నారా, అయితే పోనీతి పనిలే పని, సార్కు జర్రంత బీపీ చెకింగ్ చేయుండ్రమ్మా. అసలే అసెంబ్లీలో బడ్జెట్ పద్దుల ముచ్చటాయే చాలా కంట్రోల్ చేసే పని ఉంటది. నెక్స్ట్ రావాలే దబ్బున. అగో ఎర్రబెల్లి సార్ వచ్చిండు, సారి నడుమ చాలా యాక్టివ్ అయిన వల్ల ఏడ చూసినా ఫస్ట్ ఉంటాడు. ఏది చెప్పు సారు, ఏమవుపడుతుందో. అరే వా బరాబర్ చెప్తాండు, ఇంకేంది అద్దాలతో పనిలేనట్టున్నది సారు కూడా. కానీ అప్పుడప్పుడు సన్న ఫ్రేమ్ అద్దాలు పెట్టేటోడు కదా సారు కూడా. ఏమో గానీ ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు కూడా కంటి పరీక్షలు చేయించుకున్నాడు అట్లనే. అటెనక ఆలేరు ఎమ్మెల్యే కం సర్కారు విప్పు గొంగిడి సునీత మేడం కంటి పరీక్ష చేయించుకున్నది. లేడీస్ కోటా కాడ కూడా ఉండాలి కదా. మరి మొత్తానికి అసెంబ్లీలో కూడా కంటి పరీక్ష కేంద్రాన్ని సాల్వ్ చేసిర్రు. మొన్న బడ్జెట్ కాగితాలు ఇండ్లలోకి పట్టకపోతే చదువుడు కష్టమైందో ఏమో, ఈ పని బడ్జెట్ పెట్టే కంటే ముందే చేపిస్తే బాగుండు. కళ్ళుండి చూడలేకపోతున్న అపోజిషన్ పార్టీ లీడర్లకు మంచిగా ఉపడుతుండే మన సర్కార్ వాళ్ళు చేసే అభివృద్ధి. జర ఇప్పుడన్నా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోర్రి సార్లు.